Welcome to RGN Info. This video, we will talk about the Telugu Sadhana Pustakam, Tumido Patam, Tuli Panduga, Patanik Samandinjina, Sadhana Patralaku, Samadhana Yalarayalo, Avagahana Cheskundam. Sadhana Patram Vakati. Aa Prashna Pillalu. ఈ రోజు విన్న పాఠంలోని పేర్లు పట్టికలో రాయండి అంటే పాఠంలో ఉన్న పిల్లల పేర్లు పిండి వంటల పేర్లు మనం ఈ పట్టికలో రాయాలి పాఠంలో ఉన్న పిల్లల పేర్లు రవి లత ఆనంద్ శామ్యు తర్వాత పాఠంలో ఉన్న పిండి వంటల పేర్లు పూర్ణం బూరెలు గారెలు తర్వాతా ఆ ప్రశ్న ఈ రోజు విన్న పాఠంలోని మొదటి పేరాలోని పదాలతో పట్టిక నింపండి ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి పాఠం మొత్తం కాదు మొదటి పేరాలోని పదాలతోనే ఈ పట్టిక నింపాలి మొదటి పేరాలో ఉన్న రెండు అక్షరాల పదాలు చాలా ఇంకా గ్రామం ఊరి అందం అది ఇష్టం తర్వాత మొదటి పేరాలో ఉన్న మూడు అక్షరాల పదాలు తాతల సెలవు అక్కడ అందరూ కలసి తింటారు తర్వాత నాలుగు అక్షరాల పదాలు మాధవరం అందమైన వేప చెట్టు ఆట స్థలం రచ్చబండ పదార్థాలు తర్వాత మొదటి పేరాలోని ఐదు అక్షరాల పదాలు గడిపేస్తారు నడవలేడు ఇవి రెండే మొదటి పేరాలో ఉన్న ఐదు అక్షరాల పదాలు తర్వాత ఈ ప్రశ్న చూడండి పాఠంలో మీకు బాగా నచ్చిన రెండు వాక్యాలు రాయండి అంటున్నారు మీకు బాగా నచ్చిన రెండు వాక్యాలు రాయండి నేను నాకు నచ్చిన రెండు వాక్యాలు రాస్తున్నాను ఒకటి మాధవరం చాలా అందమైన గ్రామం రెండు ఆ ఊరి చివరన ఉండే తాతల నాటి వేప చెట్టు ఆ గ్రామానికి అందం సాధన పత్రం 2 తర్వాత ఆ ప్రశ్న చూడండి పిల్లలు ఈ రోజు విన్న పాఠంలోని ద్విత్వ సంయుక్తాక్ష పదాలను గుర్తించి పట్టికలో రాయండి అంటే పాఠంలో ఉన్న ద్విత్వాక్ష పదాలు సంయుక్తాక్ష పదాలు రాయాలి ముందుగా ద్విత్వాక్ష పదాలను రాద్దాం ఇక్కడ వేప చెట్టు ఈ పదంలో టూకు టా వస్తుంది కదా ఈ విధంగా ఏదైనా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చగా ఏర్పడిన అక్షరాలను మనం ద్విత్వాక్షరాలు అని అంటాము ఇలాంటి ద్విత్వాక్షరాలతో ఏర్పడే పదాలను ద్విత్వాక్ష పదాలు అని అంటాము తర్వాత రచ్చబండ ఇక్కడ చూడండి చాకు చావతే ఇచ్చారు ఇది ద్విత్వాక్షరం అన్నమాట ఇంకా అక్క పరమాన్నం పచ్చడి గిన్నె తర్వాత సంయుక్తాక్ష పదాలు గ్రామం ఇక్కడ ఈ పదాన్ని చూడండి గ్రామం అనే పదంలో గా అక్షరానికి రా ఒత్తు ఇచ్చున్నారు కదా ఈ విధంగా ఏదైనా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేరిస్తే దాన్ని మనం సంయుక్తాక్షరము అని అంటాము ఇలా సంయుక్తాక్షరాలతో ఉన్న పదాలను సంయుక్తాక్షర పదాలు అంటాము గ్రామము ఇంకా ఆట స్థలం ఇక్కడ చూడండి సాకు థా ఒత్తు ఇచ్చారు ఒత్తు థా ఒత్తు ఇచ్చున్నారు ఇంకా ఇష్టం కుర్చీ పదార్థాలు పూర్ణం బూరెడు తర్వాత ఆ ప్రశ్న ఈరోజు విన్న పాఠ్య భాగంలో సున్నాతో కూడిన పదాలు గుర్తించి రాయండి అంటే పాఠంలో ఉన్న సున్నాతో కూడిన పదాలు రాయండి అంటున్నారు ఉదాహరణ చూడండి ఆనంద్ అనే పదంలో సున్నా ఉంది కదా ఇలాంటి పదాలు అందమైన గ్రామం ఆట స్థలం రచ్చబండ తింటారు వసంత ఋతువు పూర్ణం బూరెలు పండుగ పరమాన్నం పంచాడు రంగయ్య
బాగుంది సంవత్సరం చింతపండు భావం బెల్లం దండలు పంచాంగం వివరించాడు తర్వాత ఈ ప్రశ్న ఈ రోజు విన్న పాఠ్య భాగంలో ఫుల్ స్టాప్ వాక్యాంత బిందువు అంటాం కదా ఫుల్ స్టాప్ ముందున్న పదాలు గుర్తించి రాయండి అంటే పాఠంలో ఉన్న ఫుల్ స్టాప్కు ముందున్న పదాలు గ్రామం అందం గడిపేస్తారు తింటారు ఇష్టం పాడతాడు ఉండేది వచ్చింది మిత్రులు పెడతాను తిన్నాడు మెచ్చుకున్నాడు చేస్తారు పెడతారు ఉంటాయి గడిపారు సంతోషపరిచారు బయలుదేరారు కడుతున్నారు చెబుతారు సాధన పత్రం 3 ఆ ప్రశ్న పిల్లలు ఈ రోజు విన్న పాఠంలోని గుడి కొమ్ము పదాలను పట్టికలో రాయండి అంటే పాఠంలో గుడి ఉన్న పదాలు కొమ్ము ఉన్న పదాలు రాయండి అంటున్నారు ముందుగా గుడి ఉన్న అక్షరాలతో కూడిన పదాలు రాద్దాం ఊరి అంటే రాకు రా గుడిస్తే రీ ఉంది కదా ఆ విధంగా ఉన్న పదాలు రాయాలి చివరన అంటే చాగుడిస్తే చి అది పిల్లలకు కలసి రవి తర్వాత కొమ్ము ఉన్న పదాలు సెలవు అంటే వా కొమ్ము ఉంది కదా పదార్థాలు లా కొమ్ము నడవలేడు ఆకులు పులుపు వగరు తర్వాత ఆ ప్రశ్న ఉగాది పచ్చడిని వేటితో తయారు చేస్తారో రాయండి ఉగాది పచ్చడిని తయారు చేసే పదార్థాలు వేపపూత లేత మామిడి మొక్కలు కొత్త చింతపండు కొత్త బెల్లం ఉప్పు కారం తర్వాత ఈ ప్రశ్న ఉగాది పచ్చడిలో ఉండే రుచులు ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి అనుకుంటున్నాం కదా అవి చేదు వగరు పులుపు తీపి ఉప్పు కారం తర్వాత ఈ ప్రశ్న చూడండి కింది వాక్యం చదవండి ఎవరు ఎవరిని అడిగారో రాయండి ఆ వాక్యము ఎందుకు ఇవన్నీ కడుతున్నారు ఈ వాక్యము సామ్యూల్ కరీముల్లాని అడిగాడు సాధన పత్రం 4 ఆ ప్రశ్న కింది పేరాను చదవండి అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి అంటున్నారు ముందుగా పేరాను చదువుదాం ఆ రోజు సెలవు కావడంతో ఆనంద్ సామ్యూల్ వేప చెట్టు కిందకు చేరారు వాళ్ళిద్దరూ తమ మిత్రుల రాక కోసం ఎదురు చూస్తున్నారు వసంత ఋతువు కావడంతో వేప పూత రాలి నేలంతా తెల్లగా పరుచుకొని ఉంది ఆ పక్కనే ఉన్న మామిడి చెట్టుకు గుత్తులు గుత్తులుగా కాయలు వేలాడుతూ కమ్మని వాసననిస్తున్నాయి ఇది పేర తర్వాత ఈ పేరాకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాద్దాం ఒకటో ప్రశ్న పై పేరాలోని గుణింత ద్విత్వ సంయుక్తాక్ష పదాలు రాయండి అంటున్నారు ముందుగా గుణింతాక్ష పదాలు రాద్దాం గుణింతాక్ష పదాలు అంటే మనకు తెలుసు కదా తలకట్టు దీర్ఘము గుడి గుడి పొల్లు ఇలా వీటితో కూడిన అక్షరాలు ఆ రోజు సెలవు కావడంతో కిందకు చేరారు రాక కోసం ఋతువు నేలంతా వేపపూత రాలి పరుచుకొని మామిడి కాయలు వేలాడుతూ వాసన
తర్వాత పేరాలో ఉన్న ద్విత్వాక్ష పదాలు ద్విత్వాక్షరము అంటే చూడండి వేప చుట్టులో టూకు టా వస్తుంది కదా ఈ విధంగా ఏదైనా ఒక హల్లుకు ఆ హల్లుకు సంబంధించిన ఒత్తు చేర్చగా ఏర్పడే అక్షరాలను మనం ద్విత్వాక్షరం అని అంటాము అలాంటి ద్విత్వాక్షరాలతో ఉన్న పదాలు వేప చెట్టు ఇంకా వాళ్ళిద్దరు ఈ పదంలో చూడండి లీకి లావొత్తు దాకు దావొత్తు ఈ విధంగా అన్నమాట చూస్తున్నారు నాకు నావొత్తు తెల్లగా లాకు లావొత్తు పక్కనే ఉన్న చుట్టుకు గుత్తులు కమ్మని ఇస్తున్నాయి తర్వాత సంయుక్తాక్ష పదాలు ఈ పదాన్ని చూడండి సామ్యూల్ ఇక్కడ మూకు యావత్ ఇచ్చారు ఈ విధంగా ఏదైనా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చగా ఏర్పడే అక్షరాలను సంయుక్తాక్షరాలు అని అంటాము ఇంకా సామ్యూల్ తర్వాత మిత్రుల చూస్తున్నారు ఇక్కడ ఈ పదంలో సంయుక్తాక్షరము ఉంది ద్విత్వాక్షరము ఉంది ఇక్కడ చూడండి నాకు నా అవుతుంది కాబట్టి ఇది ద్విత్వాక్షరము సూకు తా అవుతుంది కాబట్టి సంయుక్తాక్షరము కాబట్టి మనం సంయుక్తాక్ష పదాల్లో రాయవచ్చు ద్విత్వాక్ష పదాల్లో కూడా రాయవచ్చు తర్వాత ఇస్తున్నాయి ఇవి ఈ పేరాలో ఉన్న సంయుక్తాక్ష పదాలు తర్వాత రెండు పేర ఆధారంగా పదాలను జతపరిచి రాయండి చూడండి వేప పూత తర్వాత కమ్మని వాసన గుత్తులు గుత్తులుగా వసంత ఋతువు రాక కోసం తర్వాత పక్కనే రాద్దాం వేప పూత రాచ తర్వాత కమ్మని వాసన గుత్తులు గుత్తులుగా వసంత ఋతువు రాక కోసం తర్వాత ఆ ప్రశ్న పాఠం చదవండి ఈ ఇన్వర్టెడ్ కామాస్ అంట వీటినే అనుకరణ చిహ్నాలు లేదా ఉద్ధరణ చిహ్నాలు అని కూడా అంటాం ఈ అనుకరణ చిహ్నాలలో ఉన్న వాక్యాలు రాయండి ఈ చిహ్నాలను ఎప్పుడు ఉపయోగిస్తామంటే అంటే ఎవరైనా ఏదైనా ఒక వాక్యం చెప్పారు అని మనం చెప్పడానికి ఈ గుర్తులను ఉపయోగిస్తాం పాఠంలో ఉన్న ఈ అనుకరణ చిహ్నాలతో ఉన్న వాక్యాలు అదిగో లత రవి వస్తున్నారా అన్నాడు ఆనంద్ రెండు వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారా అన్నాడు సామ్యూల్ మూడు అబ్బా పూర్ణం బూరెలు గారెలు పరమాన్నం నాకు ఎంత ఇష్టమో అన్నాడు ఆనంద్ నాలుగు అరే భలే ఉందే ఉగాది పచ్చడి తీయ తీయగా పుల్ల పుల్లగా చేదు చేదుగా అంటూ లొట్టలు వేశాడు సామ్యూల్ సాధన పత్రం ఐదు ఆ ప్రశ్న కింది పదాలను అర్థవంతంగా జతపరచి వాక్యాలు రాయండి ఒకటి చైత్ర శుద్ధ పాడ్యమి అంటే ఉగాది నాడు జరుపుకునే పండుగ తర్వాత తిది వార నక్షత్ర యోగ కరణాలు వీటి గురించి చెప్పేది పంచాంగం తర్వాత కష్టసుఖాల కలయికకు ప్రతీక ఉగాది పచ్చడి తర్వాత షడ్రుచులు అంటే ఆరు రకాల రుచులు తీపి పులుపు కారం వగరు చేదు ఉప్పు వీటిని ఉపయోగించి వాక్యాలు రాద్దాం ఒకటి రాసున్నారు ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు అని తర్వాత రెండోది తిది వార నక్షత్ర యోగ కరణాలు పంచాంగం ఈ రెండింటిని ఉపయోగించి వాక్యాన్ని రాయాలి తిది వార నక్షత్ర యోగ కరణాలను గురించి తెలిపేది పంచాంగం మూడు కష్టసుఖాల కలయికకు ప్రతీక ఉగాది పచ్చడిలోని షడ్రుచులు నాలుగు తీపి పులుపు కారం వగరు చేదు ఉప్పు ఉగాది పచ్చడిలోని షడ్రుచులు తర్వాత ఆ ప్రశ్న చూడండి కింది గళ్లలో ఆటల పేర్లు దాగి ఉన్నాయి
వాటిని వేరు చేసి కింది గీతల్లో రాయండి ఈ గళ్ళల్లో కొన్ని ఆటల పేర్లు ఉన్నాయి వాటిని మనం పక్కనే రాయాలి ఇద్దరు ఆడే ఆటలు జట్టులో ఆడే ఆటలు ఇద్దరు ఆడే ఆటలు కొన్ని రాద్దాం అష్టాచమ్మ గవ్వలాట కుస్తీ పోటీ పరుగు పందెం తొక్కుడు బిళ్ళ తర్వాత జట్టులో ఆడే ఆటలు కొన్ని రాద్దాం ఇక్కడ ఈ కళ్ళ నుండి క్రికెట్ ఇక్కడ చూడండి క్రికెట్ కబడ్డీ కుర్చీలాట గోళీలాట మొదలైనవి తర్వాత ఈ ప్రశ్న హిందీ పదాలకు వచనం మార్చి రాయండి వచనాలు అంటే ఏకవచనము బహువచనము మనకు తెలుసు కదా పండుగ పండుగలు తర్వాత ఒకటి పువ్వు బహువచనము పూలు రెండు తోరణం తోరణాలు మూడు ఆట ఆటలు నాలుగు సంచి సంచులు ఐదు గారె గారెలు ఆరు చెట్టు చెట్లు ఏడు ఆకు ఆకులు ఎనిమిది కాయ కాయలు తొమ్మిది చిలుక చిలుకలు పది పొలం పొలాలు సాధన పత్రం ఆరు ఆ ప్రశ్న కింది పదాలు చదవండి వాటిని ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి ఉదాహరణకు ఒకటి తెచ్చారు పిల్లలు అరిటాకులు తెచ్చారు తర్వాత ఒకటి కోశారు ఈ పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యం రాద్దాం పిల్లలు మామిడికాయలు కోశారు రెండు పాడుతుంది వసంతకాలంలో కోయిల పాట పాడుతుంది మూడు వెళ్ళారు రాజు రవి సినిమాకు వెళ్ళారు నాలుగు తిన్నారు పిల్లలు ఉగాది పచ్చడిని తిన్నారు తర్వాత ఆ ప్రశ్న కింది పండగల పేర్లు చదవండి వాటిని ఉపయోగించి ఒక్కొక్క వాక్యం రాయండి ఇక్కడ మనకు కొన్ని పండగల పేర్లు ఇచ్చారు దీపావళి క్రిస్మస్ దసరా సంక్రాంతి బక్రీద్ రంజాన్ గుడ్ ఫ్రైడే ఈ పండగలను ఉపయోగించి ఒక్కొక్క వాక్యాన్ని రాయండి అంటున్నారు ఉదాహరణ ఒకటి ఇచ్చారు రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు తర్వాత క్రిస్మస్ పండుగను క్రైస్తవులు ఘనంగా జరుపుకుంటారు మూడు దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవిని పూజిస్తారు నాలుగు సంక్రాంతి పండుగను మూడు రోజులు జరుపుకుంటారు తర్వాత మిగతా పండుగల గురించి కూడా రాయాలి మనం బక్రీద్ గుడ్ ఫ్రైడే తర్వాత ఈ ప్రశ్న కింది వాక్యాలు చదవండి గీత గీసిన పదాలకు సమాన అర్థాలు ఇచ్చే పదాలతో వాక్యాలు తిరిగి రాయండి ఉదాహరణ చూడండి ఆకాశంలో హరివిల్లు అందంగా ఉంటుంది ఈ వాక్యంలోని హరివిల్లు అనే పదానికి సమాన అర్థాన్ని ఇచ్చే మరొక పదాన్ని చేర్చి తిరిగి వాక్యాన్ని రాశారు ఆకాశంలో ఇంద్రధనుస్సు అందంగా ఉంటుంది అంటే హరివిల్లు అన్న ఇంద్రధనుస్సు అన్న ఒకటి తర్వాత ఒకటి ప్రసాదంగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు ఇక్కడ ప్రసాదంగా ప్రసాదం అన్న నైవేద్యం అన్న ఒకటే కదా నైవేద్యంగా ఉగాది పచ్చడిని స్వీకరిస్తారు రెండు పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల విశ్వాసం పంచాంగం వింటే మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం విశ్వాసం అంటే నమ్మకం తర్వాత మూడు తెలుగు నెలలు చైత్రమాసంతో ప్రారంభమవుతాయి తెలుగు నెలలు చైత్రమాసంతో మొదలవుతాయి నాలుగు ఆ పూల తోట ఎంతో రమణీయంగా ఉంది ఆ పూల తోట ఎంతో అందంగా ఉంది సాధన పత్రం ఏడు చిత్రాన్ని చూసి పదాలు చిన్న చిన్న వాక్యాలు రాయండి అంటున్నారు ఈ చిత్రాన్ని చూసి ఈ చిత్రానికి సంబంధించిన పదాలు చిత్రాన్ని గురించి ఒక రెండు వాక్యాలు రాయాలి ముందుగా చిత్రానికి సంబంధించిన పదాలు రాద్దాం ఇల్లు గుడి చెట్టు మేఘాలు పిల్లలు ముగ్గులు రంగులు పక్షులు ఇక్కడ పక్షులు ఎగురుతున్నాయి చూడండి తర్వాత వాక్యాలు రాద్దాం
ఇది ఒక అందమైన గ్రామం. అమ్మాయి ఇంటి ముందు రంగుల ముగ్గు వేస్తుంది. సాధన పత్రం 8. ఆ ప్రశ్న కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. ప్రశ్న చూడండి, కింది ఆధారాలతో ఉగాది పండుగ జరుపుకునే విధానం మీ సొంత మాటల్లో రాయండి. ఇక్కడ చూడండి, ఉగాదికి సంబంధించిన కొన్ని పదాలు ఉన్నాయి. పిండి వంటలు, వేకువ జామున, తోరణాలు, చైత్ర శుద్ధ పాడ్యమి, పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, కొత్త బట్టలు. వీటిని ఉపయోగించి వాక్యాలను రాద్దాం. ముందుగా పండగకు అనేక రకాల పిండి వంటలు చేస్తారు. పిండి వంటలు తర్వాత వేకువ జామున. పండగ రోజున వేకువ జామున నిద్రలేస్తారు. తర్వాత తోరణాలు. ఉగాది రోజున ఇంటిని తోరణాలతో అందంగా అలంకరిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి. ఉగాది పండుగను చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. పంచాంగ శ్రవణం. ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. ఉగాది పచ్చడి. ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి చేస్తారు. కొత్త బట్టలు. పండగ రోజున కొత్త బట్టలు వేసుకొని అందంగా ముస్తాబవుతారు. రెండు, రవి తన మిత్రులకు బూరెలు, గారెలు మొదలైన పిండి వంటలు తెచ్చాడు కదా, అలాగే మీకు ఇష్టమైన పిండి వంటలు రాయండి. మీకు ఇష్టమైన పిండి వంటలు ఇక్కడ రాయండి. నేను నాకు ఇష్టమైన కొన్ని పిండి వంటలు రాస్తున్నాను. నాకు ఇష్టమైన పిండి వంటలు అరిసెలు, చక్రాలు, పాలకోవా, కజ్జికాయలు, పూర్ణాలు, మైసూరు పాకు, బొబ్బట్లు, గారెలు, గవ్వలు, చకోడీలు మొదలైనవి. సాధన పత్రం 9. మూడవ ప్రశ్న, రవి, లత, ఆనంద్, సామ్యుల్ సెలవు రోజుల్లో వేప చెట్టు కింద ఆటలు ఆడుతారు కదా, మీరు సెలవు రోజుల్లో ఏ ఆటలు ఆడుతారో రాయండి. అంటే మీరు ఏ ఆటలు ఆడతారో సెలవు రోజుల్లో ఇక్కడ రాయండి. తర్వాత 4, ఉగాది పచ్చడి గురించి రంగయ్య తాత ఏమని చెప్పాడు. జవాబు, వేపపూత, లేత మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, ఉప్పు, కారాలను కలిపి ఉగాది పచ్చడి చేస్తారు. దానిలో చేదు, వగరు, పులుపు, తీపి, ఉప్పు, కారం ఇలా 6 రుచులు ఉంటాయి. ఈ పచ్చడిని దేవునికి నైవేద్యంగా పెడతారు. ఈ పచ్చడిలో వివిధ రుచులు ఉన్నట్టే మన జీవితంలో కూడా బాధలు, కష్టాలు, సుఖాలు, సంతోషాలు కలగలిసి ఉంటాయని, వాటన్నింటినీ మనం సమానంగా తీసుకోవాలని రంగయ్య తాత ఉగాది పచ్చడి గురించి చెప్పాడు. తర్వాత 5వ ప్రశ్న, పంచాంగ శ్రవణంలో ఏ ఏ విషయాలు ఉంటాయో రాయండి. జవాబు, తిది, వారం, నక్షత్రం, యోగం కరణాలతో పాటు శుభ సమయాలు, దుర్ముహూర్తాలు, లగ్నాలు, శుభముహూర్తాలు, గ్రహణాలు, రాశిఫలాలు, జాతకాలు, ఆ సంవత్సరంలో వాతావరణ వివరాలు, పంటల వివరాలు, దేశ విదేశాల్లో జరిగే విశేషాలు ఉంటాయి. సాధన పత్రం 10. మామిడి చెట్టు బొమ్మ గీయండి, రంగులు వేయండి, దాని గురించి 4 వాక్యాలు రాయండి. ఇక్కడ మీకు వచ్చినట్టుగా మామిడి చెట్టు బొమ్మను గీయండి. తర్వాత మామిడి చెట్టు గురించి 4 వాక్యాలు రాయండి. అవి, మామిడి చెట్టు ప్రపంచంలోని అతిపెద్ద పండ్ల వృక్షం. మామిడి చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. మామిడి చెట్టు వేసవిలో కాయలు కాస్తుంది. మామిడికాయలు ఎంతో మధురంగా ఉంటాయి. తర్వాత పాఠం ఆధారంగా క్రియాపదాలు రాయండి. క్రియాపదాలు అంటే, క్రియ అంటే పనిని తెలియజేసే పదాలు.
పాఠంలో ఉన్న కొన్ని క్రియాపదాలకు సంబంధించిన పదాలు రాద్దాం తింటారు పాడతాడు తీసుకొని వస్తాడు ఎదురు చూస్తున్నాడు ఏరుకొచ్చాడు తెచ్చాడు పంచాడు పెడతాడు కడుక్కొని పెడతాను తిన్నాడు పంచుకోవడమే అన్నాడు కడుతున్నారు కూర్చున్నారు తర్వాత సాధన పత్రం 11 పాఠం చదవండి పాఠంలో ఆశ్చర్యార్థకం ఇదో ఈ గుర్తు తర్వాత ప్రశ్నార్థకం ఈ గుర్తు గుర్తులకు ముందున్న వాక్యాలను రాయండి ముందుగా ఆశ్చర్యార్థకానికి ముందున్న వాక్యాలు రాద్దాం అదిగో లత రవి వస్తున్నారురా తర్వాత వాళ్ళు బుట్టలో ఏవో తెస్తున్నారురా తర్వాత ప్రశ్నార్థకం ఉన్న వాక్యాలు ఇంతకి పిల్లలు ఉగాది పచ్చడి ఎందుకు చేస్తారో మీకు తెలుసా తర్వాత లైటింగ్ దండలు కట్టే కరీముల్లాను చూసి కరీం మామ ఎందుకు ఇవన్నీ కడుతున్నారు తర్వాత కింది పేరాను చదవండి కామ పూర్ణ విరామాలను అంటే ఫుల్ స్టాప్ అంటాం కదా పూర్ణ విరామాలను సరైన చోట ఉంచి పేరాను తిరిగి రాయండి ముందు పేరాను తిరిగి రాద్దాం గోపి ఇంటి నుండి బొబ్బట్లు కామ గారెలు కామ పాయసం కామ పులిహారం తెచ్చాడు ఫుల్ స్టాప్ అతని కోసం రవి కామ సుధ ఎదురు చూస్తూ ఉన్నారు ఫుల్ స్టాప్ వారంతా పక్కనే ఉన్న తోటకు వెళ్ళి అరటి ఆకులు కామ మంచి నీళ్లు తెచ్చుకున్నారు ఫుల్ స్టాప్ చిట్టు కింద కూర్చొని ఆహార పదార్థాలు తిన్నారు ఫుల్ స్టాప్ కొంతసేపు ఆటలు కామ పాటలతో గడిపారు ఫుల్ స్టాప్ ఇంటికి తిరిగి వెళ్ళారు ఫుల్ స్టాప్ తర్వాత ఈ ప్రశ్న కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ మనకు నాలుగు పదాలు ఇచ్చారు కదా తీయగా పచ్చడి తాత నైవేద్యం ఈ పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాద్దాం ఒకటి తీయగా అమ్మ చేసిన పాయసం తీయగా ఉంది తర్వాత పచ్చడి నాకు ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం మూడు తాత మా తాత రోజు సాయంత్రం మాకు నీతి కథలు చెబుతారు తర్వాత నైవేద్యం ఉగాది రోజున దేవునికి నైవేద్యంగా ఉగాది పచ్చడి సమర్పిస్తారు